Hello, namaste. Welcome back to my YouTube channel. Meet Telgamai. Meek andariki telisinatla, we are still stuck in Poland. Maniki visa ledu, vere country velledaniki. Aithe ee roju chaala bore aithunde. And em cheyala ani yochinchestante sannu bagundi varshalo. So let's go for a bike ride anesi decide chesamo. And we looked up a few options online. And maniki oka exciting news undi mi degara share chesedaniki. Emi ante maniki oka bike dorikindi. And aa bike ni rent chesedaniki veltha undamu. Location kada vachesam manamu. And maatlu katha ayyesi negotiations anta ayyi ippudu finally bike rent chesedaniki veltunnamu. Manam yo bike teeskunnamu, ekkadiki veltunnamu anta telusukoneedaniki watch till the end of the video. Finally we came to the place where we are renting out the bike. Your bike, ikkada chaala bikes undi. Idi manmu net lo chusamo Warsaw Poland lo ekkada rent chestar bikes ani inni options kampadindi maniki. Manni ikkade rent moto lo bike konukunnam anamata. And ikkada chaala options unindi. Aithe manamu your bike teeskunamo ani inka konni kshanalalo cheptanu. మనకి ఆల్మోస్ట్ 450 స్లాట్ చార్జ్ చేశారు పర్ డే. అండ్ మనము 2 డేస్కి కొనుక్కున్నాం బైక్. అండ్ యా బైక్ తీసుకున్నాము అనేది ఆఫ్రికన్ ట్విన్ కొనుక్కున్నాము. ఇదిగో ఇదే మనము కొనుక్కున్న బైక్ ఆఫ్రికన్ ట్విన్. అండ్ లుక్స్ రోలీ రోలీ గుడ్. దీని మీద వెళ్తా ఉంటే వైబ్సే డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నా. సో బైక్ తో పాటు మనకి జాకెట్ అండ్ హెల్మెట్స్ ఇచ్చారు. ఫ్యాన్సీ కంపడేదానికి అనుకోవద్దండి, ఇది మన సేఫ్టీకి ఇచ్చారు. అండ్ తెలిసిండే వాళ్ళు లైక్ చాలా బాగా మాట్లాడాము, ఇంప్రెస్ అయ్యేసి ఇది ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఈ రేటుతో నా హెల్మెట్ నా జాకెట్ రైడర్ ఫీల్స్ వస్తుంది ఆల్రెడీ. సో ఇది ఆఫ్రికన్ ట్విన్ అనేసి బైక్ పేరు. 1100 సీసీ అండ్ 100 హార్స్ పవర్ అంట బైక్. ఇంకేం స్టార్ట్ చేసేసాము. ప్రవీణ్ ఇంకేం హెల్మెట్ వేసుకుంటున్నాడు. అండ్ వగ్గోయను హిట్ ద రోడ్ సూన్. ఆల్ సెట్ టు హిట్ ద రోడ్. మన రైడ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ ఫన్ ట్రిప్. సో స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ ది ఎంటైర్ వీడియో. మనము చాలా మోటార్ బైక్ రైడ్స్ వెళ్ళాము. ఓ సారీ, మోటార్ బైక్. ఇక్కడ అందరూ చాలా మోటార్ బైక్ అంటారు, దానికి అలాగే వచ్చేసింది నోట్లో. మనం చాలా బైక్ రైడ్స్ వెళ్ళాము ముందు, బట్ ఎప్పుడు వ్లాగ్ చేయలేదు. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాము. అండ్ దట్ ఇన్ అ ఫారిన్ కంట్రీ. హైవేలో బైక్ తోలుతా ఉంటే కొంచెం చాలానే ఎక్సైటింగ్గా ఉంది. సో ఈ సిగ్నల్స్తో అయితే ఉండలేదు మనకి, చాలా సిగ్నల్స్ పడుతూ ఉంది సిటీలో. సో ఒకసారి హైవేకి వెళ్ళినాక మీకు నీట్గా చూపిస్తాను. ఇప్పుడు కరెంట్లీ మనము రూమ్కి వెళ్తున్నాము, ఎందుకంటే కొన్ని ఐటమ్స్ అంతా మిస్ చేసాము. ఇది చాలా సడన్ ట్రిప్, మనకి ప్లానింగే ఉండలేదు ఈ ట్రిప్ గురించి. దానికి అంతా కొంచెం మర్చిపోయినాము. అదంతా ఎత్తుకొని ఇంకా మరీ బయలుదేరాలా. బట్ ఐ హిట్ ద హైవే, ఐ విల్ షో యూ ది ఎంటైర్ వ్యూ. మన రూమ్ దగ్గర వచ్చేసి మనకు కావాల్సుకునే ఐటమ్స్ అంతా తీసుకునేసాము. ఇప్పుడు హైవే హిట్ చేస్తున్నాము. అండ్ వి ప్లానింగ్ టు గో టువర్డ్స్ గడాన్స్, ఎందుకంటే అక్కడ ఒక బీచ్ ఉంది. అండ్ ఈ సన్లో బీచ్ బైక్ చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అనేసి మాట్లాడుకుంటుంది. సో హెడింగ్ టువర్డ్స్ గడాన్స్ నౌ. ఈ వ్లాగ్తోనే మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపించాలా. అది ఓల్డ్ బస్సెస్, వార్సాలో పాడుతూ ఉండింది ఓల్డ్ బస్సెస్. అవి ఎవ్రీ వీకెండ్ ఇలాగా అవుట్కి వస్తుంది. అండ్ ఈరోజు ఆల్సో ఇస్ అ వీకెండ్. సో వీ గెట్ టు సీ ది ఓల్డ్ ట్రాన్స్పోర్టేషన్ లైన్స్ ఆఫ్ వార్సా. చాలా ట్రాఫిక్ ఉంది. మనము ఇంకా వార్సానే బయలుదేరలే, వార్సా నుంచే బయలుదేరలే. ఇంకా చాలా ట్రాఫిక్ ఉంది ఈరోజు, వీకెండ్ కాబట్టి స్లోగా వెళ్తూ ఉంది ట్రాఫిక్. సో ఇప్పుడే మనము హైవే హిట్ చేసి మన ఫస్ట్ టన్నెల్ వచ్చింది. ఇంకా మనకి 350 కిలోమీటర్స్ ఉంది వెళ్ళేదానికి. ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ 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 లాంగ్ రైడ్, బట్ బాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా సన్నీగా, చాలా చాలా సన్ ఉంది. అండ్ చాలా టెంపరేచర్ ఉంది, హీట్ అయితే ఉండలేదు.
అండ్ సారీ క్షమించేయండి, ఎందుకంటే ఇదంతా వాయిస్ ఓవర్. అక్కడ మాట్లాడిండేది సరిగా క్యాప్చర్ అవ్వలేదు, మన దగ్గర స్పీకర్ లేదు, మైక్ లేదు క్లారిటీగా వాయిస్ క్యాప్చర్ చేసేదానికి. దానికి ఐఎమ్ గివింగ్ అ వాయిస్ ఓవర్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. ఇప్పుడే ఒక పెట్రోల్ బంక్లో స్టాప్ చేసాం తినేదానికి. మన హెల్మెట్స్ అండ్ మన ఫోన్లో మొత్తంగా ఛార్జ్ లేదు, సో ఛార్జింగ్ పెట్టుకున్నాము అండ్ ర్యాప్ తీసుకున్నాం తినేదానికి. పొద్దున్నీ ఎక్సైట్మెంట్లో తినేలేదు మనం సరిగా అండ్ చాలా ఆకలి అయిపోయింది, దానికి ఇప్పుడు ర్యాప్ తీసుకొని తింటా ఉన్నాము. సో మన ర్యాప్ వచ్చేసింది, చాలా ఆకలి అవుతా ఉంది. ఫస్ట్ తినేస్తాము, నెక్స్ట్ మరీ కంటిన్యూ చేస్తాము. మాకు అయితే ఉండే ఆకలికి ఒక ర్యాప్ సరిపోలే, సో ఇంకో బర్గర్ లాగా తీసుకున్నాము అండ్ వీఆర్ ఈటింగ్ దిస్. సో ఒక షార్ట్ బ్రేక్ అయినాక మనం మన రైడ్ మరీ స్టార్ట్ చేసాము. చాలా చాలా సన్నీగా ఉంది అండ్ హైడ్రేషన్ ఇస్ ద కీ. మనకి వాటర్ తాగేదానికి అంత కన్వీనియంట్గా ఉండదు, ఎందుకంటే హెల్మెట్ ఉంది కదా, బట్ హైడ్రేటెడ్గా ఉండేది చాలా చాలా ఇంపార్టెంట్. పోలాండ్ వెదర్ అందు మనము నమ్మకే అవ్వదు. మార్నింగ్ చాలా సనీ సనీగా బాగుండింది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఫ్రీజింగ్ కోల్డ్. ఎంత కోల్డ్గా ఉందో అంత కోల్డ్గా ఉంది. బ్లాగ్ చేయలేకపోయాము అండ్ డార్క్ కూడా అయిపోయింది. అంత కోల్డ్ తప్పించుకొని మనము డార్మెట్రీ కాడ వస్తే డార్మెట్రీ దగ్గర ప్రాబ్లం అండి. ఏమి అంటే ఇక్కడ మనం వచ్చినాక మన బుకింగ్ కన్ఫర్మ్ అయ్యలేదు అనేసి ఆ హోస్ట్ మన డార్మెటరీ ఓనర్ చెప్తా ఉన్నాడు. booking.com చేసిన దానికి బతుకుపోయాము. 1 hour నుంచి ఫుల్ ఆడ ఈడ పారాడిపించి లాస్ట్లో కాల్ చేస్తే అమౌంట్ రీఫండ్ చేసి ఇప్పుడు ఇంకొక వేరే డార్మెటరీకి వెతుకుతూ ఉన్నారు booking.com వాళ్ళు. మనము ఒక గుడ్ థింగ్ ఏం చేసాము అంటే వాళ్ళ వెబ్సైట్ నుంచి బుక్ చేసాము థర్డ్ పార్టీ లేకుండా. దానికే మనకి బెనిఫిట్స్ అంతా దొరుకుతూ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా డిస్సాటిస్ఫైయింగ్గా ఉంది, చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఈ సలీలో ఆల్మోస్ట్ 2 hours మనము రోడ్ మీద వెయిట్ చేసేది నాట్ అ నైస్ థింగ్. అంటే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ప్యానిక్ చేయదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ booking.com ఫోన్ చేసేసి ఏమేమి అయిందో అంతా వాళ్ళకి చెప్పేసి కన్ఫర్మేషన్ ఎత్తుకొని వాళ్ళ కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ దగ్గర అంత ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అంతా చెప్పి మీ ప్రాబ్లమ్స్ మీ బడ్జెట్ ఏముంది ఎలా అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి నీట్గా. సో దే విల్ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ యూ. డోంట్ ప్యానిక్ ఇన్ ద సిచ్యువేషన్, కమ్ వాట్ మే. సో booking.com మన ప్రాబ్లమ్ అంతా విని మనకి హెల్ప్ చేశారు అండ్ ఈ స్టే ఈ అకామిడేషన్ రికమెండ్ చేశారు. ఇక్కడ వస్తే మీ కొంచెం డిఫరెన్స్ ఉండింది, లైక్ డేట్స్ టైం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 o'clock అయితే ఉంది మిడ్ నైట్, సో టైం డిఫరెన్స్ అంతా ఉండింది. దానికి కొంచెం కన్ఫ్యూషన్ అయింది మనకి డేట్లో బుక్ చేసేటప్పుడు. మనం వేరే డేట్ బుక్ చేసాం, బట్ హోటల్ చాలా అండర్స్టాండింగ్గా ఉండి మనకి ముందరికి డేట్ వేసేసి మనకి ఫ్రీ అప్గ్రేడ్ వేరే ఇచ్చింది అపార్ట్మెంట్ది. సో ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ అస్ అండ్ మనము సాటిస్ఫై అయ్యాము వీళ్ళు కస్టమర్ సర్వీస్ అండ్ కస్టమర్ కోఆర్డినేషన్తో. సో మెయిన్ మారల్ ఈజ్ ఏం బుక్ చేసుకున్నా వాళ్ళ వెబ్సైట్ నుంచి, వాళ్ళ థర్డ్ పార్టీ లేకుండా వాళ్ళ వెబ్సైట్ నుంచి లేకపోతే వాళ్ళ అప్లికేషన్ నుంచి బుక్ చేసుకుంటాం చాలా బెటర్, ఎందుకంటే మనకి ఇలాంటి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ అయినప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇదే మనము ఉండబోయే అపార్ట్మెంట్. ఇప్పుడు బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, బట్ బ్రేక్ఫాస్ట్ మనకి ఇన్క్లూడెడ్ లే, 40 zloty ఎక్స్ట్రా అంట. సో మన స్టే అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చాలా టైర్డ్ అయింది, మంచిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు మనము గడాన్స్క్లో ఉన్నాము. గడాన్స్ అంటే ఇది కొంచెం గడాన్స్కి కొంచెం దూరం ఉంది, గైడ్నియాక్ అనేసి ఈ లొకేషన్లో ఉన్నాము మనం ఈరోజు. అండ్ ఈరోజు మనము హెల్కి వెళ్ళిపోతున్నాము. గుడ్ మార్నింగ్ మీ అందరికీ, హోప్ యూ హ్యాడ్ అ గుడ్ డే అండ్ అ గుడ్ నైట్.
and we are in Gdansk, Gydnia today. Kojo manma hell ane destination ek velipothunnamu. Hell ane destination emi ante it's like an island. Ee roju manma hell ane destination ku velipothunnamu. Hell ane destination emi ante it's like an island and path ఒకే పాత్ ఉంటుంది, రెండు పక్కల వాటర్ ఉంటుంది. ఆ లేన్లో మనము తోలిపోతున్నాము. సో ఇట్స్ గోయింగ్ టు బి ప్రిటీ ఎక్సైటింగ్, బికాజ్ బోట్లో వెళ్ళింటాము ఒక ఐలాండ్కి అండ్ షిప్లో వెళ్ళింటాము. బట్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అడ్వెంచర్. వి గోయింగ్ ఆన్ అ బైక్ టు అన్ ఐలాండ్ విచ్ ఇస్ రియలీ డిఫరెంట్ అండ్ థ్రిల్లింగ్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో బైక్ చూపించాము, బైక్ గురించి అంతా చెప్పాము. అయితే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బైక్, దానికి కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అనేసి స్టాప్ చేసాము. సో ఇది డ్రైవ్ మోడ్. డ్రైవ్ మోడ్ ఒకసారి ట్యాప్ చేస్తే వీల్ గో ఇన్ ఫ్రంట్, రెండుసారి ట్యాప్ చేస్తే ఇది స్పోర్ట్స్ మోడ్కి పోతుంది. అండ్ ఇది ఆటోమేటిక్ మాన్యువల్, ఈ మోడు ఉంది మన దగ్గర అండ్ ఇది న్యూట్రల్ అందరికీ తెలిసినట్లే. ఆటోమేటిక్ మాన్యువల్ ఏమి అంటే ఇక్కడ గేర్స్ ఆప్షన్ ఉంది మనకి, ఇది గేర్స్ పడుతుంది ఇక్కడ మరి ఇక్కడ. సో గేర్స్ పడేదానికి, మాన్యువల్ గేర్స్ పడేదానికి ఈ మోడ్ అన్నమాట. ఈ పార్ట్ ఉంది కదా, ఇది క్లస్టర్ ది ఆపరేషన్స్ లైక్ టూరింగ్, ఆఫ్ రోడింగ్, ఏమైనా చేయొచ్చు మనము ఈ మోడ్స్లో. సో ఈ మోడ్ ఏం ఆన్ అయిందో, ఇది టూరింగ్ మోడు. ఇది హైవేలో వెళ్ళేటప్పుడు మనము ఈ మోడ్లో పెట్టుకోవచ్చు గాడిని. సో యూజర్ వన్ మోడ్లో సస్పెన్షన్ ఏముందో అది కొంచెం కిందకు వెళ్తూ ఉంది అండ్ యూజర్ టూ మోడును ఉంది. యూజర్ టూ మోడ్లో సస్పెన్షన్ ఏముందో అది కొంచెం పైనకు వస్తూ ఉంది. సో మనకు ఆ సౌండ్ వినిపిస్తూ ఉంది, క్లారిటీగా కంపిస్తూ ఉండలేదన్నా అదే అవుతా ఉంది దీడ. సో యూజర్ వన్ అండ్ టూ ఏమి అంటే యూజర్ ప్రకారము సెట్టింగ్స్ అవుతుంది అన్నమాట. సో హైట్, యూజర్ వన్ హైట్ జాస్తి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ యూజర్ టూ హైట్ తక్కువ ఉంటే అది సెట్ చేసుకుంటుంది అన్నమాట అండ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ కంఫర్టబుల్ టు రైడ్. నెక్స్ట్ మోడ్ ఏముందో అర్బన్ అనేసి ఉంది. ఈ మోడ్లో మనం సిటీలో డ్రైవ్ చేసుకోవచ్చు, సారీ రైడ్ చేసుకోవచ్చు ఆరామ్సే. నెక్స్ట్ మోడ్ ఇస్ గ్రావెల్ మోడ్. ఇది థార్ రోడ్లు లేకపోతే కొంచెము హిండ్రెన్స్ ఉండే రోడ్స్లో అంతా రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ మోడ్ ఇస్ ఆఫ్ రోడ్ మోడ్. ఇది అందరికీ తెలిసింటుంది, మోస్ట్లీ రైడర్స్ ఆర్ బైక్ ప్యాషనెట్స్ కి ఆఫ్ రోడ్ అంటే ఏమి అనేసి దిస్ ఇస్ అన్ ఆఫ్ రోడ్ మోడ్. సో ఈ గాడి ఆఫ్రికన్ ట్విన్ ఏముందో ఇది చేసిండేదే ఆఫ్ రోడ్కి అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. సో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంతూసియాస్టిక్స్ ఆర్ దేర్ వుడ్ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. మీరు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంతూసియాస్టిక్స్ ఉంటే నాకు ఈ కమెంట్స్లో చెప్పండి. అండ్ మనము నిన్న ఈ బండిని స్పోర్ట్స్ మోడ్లో తోలాము, బట్ ఆ క్లిప్పింగ్ అంతా వేయము వీడియోలో. ఈ బండి టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది అని గెస్ చేసి రీసెర్చ్ చేసి కమెంట్స్లో పెట్టండి, లేకపోతే గెస్ చేసి నువ్వు పెట్టండి, నో వరీస్. సో ఈ బైక్ని మూవ్ చేసేదానికి ట్రై చేశాను, బట్ వెయిట్ చాలా 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 ఎక్కువ ఉంది అండ్ మూవ్ చేసేదానికి అయితే ఉండే, బట్ గ్రిప్ దొరుకుతూ ఉంది. బట్ మూవ్ చేసేది ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ ఈజీ, బికాజ్ ఇట్స్ వెరీ 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 హెవీ. సో వేరే బైక్స్ లైక్ బుల్లెట్, కేటీఎమ్ నేను తోలాను, బట్ ఇది అంత ఈజీగా లేదు, చాలా హెవీగా ఉంది. గ్రిప్ దొరకడమే ఐ థింక్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, నీడ్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఈ బాక్స్ ఉండేదానికి మనకు సరిపోయింది, లేకపోతే చాలా కష్టం అయిపోయేది లగేజ్ అంతా మూవ్మెంట్ చేసేదానికి. ఇప్పుడు ప్రవీణ్ ఇస్ జస్ట్ మౌంటింగ్ ద లగేజ్ అండ్ దెన్ వీ విల్ టేక్ ఆఫ్. సో వేర్ ఆల్ సెట్ గో. ఇప్పుడే బ్లాగ్ చాలా లాంగ్ అయిపోయింది అండ్ మీకు ఇంకా బోర్ చేసేది నాకు ఇష్టం లేదు, బట్ ఈ బ్లాగ్ అయినాకనే నెక్స్ట్ బ్లాగ్ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. హెల్ అనే డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాము. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ పోలాండ్ అని చెప్పచ్చు అండ్ ఆల్సో అది ఎండ్ ఆఫ్ పోలాండ్. పోలాండ్ దానికిన పైన లేదు, వేరే కంట్రీ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మీరు ఇక్కడ వరకు ఈ వీడియో చూసి ఉంటే డెఫినెట్లీ డెఫినెట్లీ తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్ చూడండి, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్. ఎండ్ ఆఫ్ ద రోడ్, బీచెస్ అండ్ నేచర్ చాలా బాగుంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేయలేము బ్లాగ్లో చూడండి.